పట్టించుకోకపోవడంతోనే బుడమేరకు గండ్లు పడ్డాయన్నారు సీఎం చంద్రబాబు. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా వర్షాలొచ్చాయన్నారు. బుడమేరులో గండ్లు పూడ్చిన ప్రాంతాన్ని సీఎం చంద్రబాబు పర్యటించారు. గత ప్రభుత్వ హయాంలో బుడమేరు కబ్జాలకు గురైందన్నారు. బుడమేరు కట్టడి బలోపేతం చేస్తున్నామని తెలిపారు. ప్రకాశం బ్యారేజీపై వైసీపీ నేతలు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారని ఆరోపించారు చంద్రబాబు. ఎప్పటికప్పుడు పనిచేశాం. కిందనంతా కూడా వీళ్ళు చేసిన దుర్మార్గమైన కార్యక్రమం. బుడమేరు మొత్తం కబ్జాలు చేశారు, అక్రమ కట్టడాలు కట్టారు, రిజిస్ట్రేషన్ చేసుకున్నారు, తద్వారా నీళ్లు పోలేని పరిస్థితి వచ్చింది. ఎక్కడికక్కడ ఇలాంటి వెంట్లుంటే పూర్తిగా పూడిపోయే పరిస్థితికి వచ్చాయి. అందులో నీళ్లు పోయే పరిస్థితి లేదు. ఎక్కడ చూసినా చెత్త చెదారం, ఐదేళ్లు పెరకపోయి నీళ్లు పోలేని పరిస్థితి వచ్చింది. అన్నీ కలిపి దగ్గర దగ్గర 6 లక్షల మంది జీవితాలు అతలాకుతలం అయిపోయినాయి. ఇంకొక పక్కన మేము సర్వ విధాల ప్రయత్నం చేశాం, ప్రతి ఒక్క ఇంటికి ఆహార పొట్లాలు పంపించాలని. ఒక రోజున 10 లక్షల మందికి ఆహార పొట్లాలు పంపించి ఎన్నైనా పర్వాలేదు చేర్చమన్నాం. బోట్లు తెప్పించాం, NDRF పెట్టాం, హెలికాప్టర్లు తెప్పించాం, ఆహార పొట్లాలు ఎక్కడికక్కడ హెలికాప్టర్ ద్వారా సరఫరా చేశాం, డ్రోన్స్ పెట్టుకున్నాం, డ్రోన్స్ ద్వారా ఎక్కడికక్కడ బిల్డింగ్ల పైన ఉంటే ఆహారం పంపించే పరిస్థితికి వచ్చాం. ఎన్ని ప్రయత్నాలు చేసినా చివరి నుండే వ్యక్తులకి మేము సరిగా అందించలేకపోయాం. ఒక దుర్మార్గుడి యొక్క పాలనలో వీళ్ళు చేసిన తప్పుడు పని వల్ల ఇలాంటి దుర్మార్గమైన కార్యక్రమాలు తయారయ్యే పరిస్థితి వచ్చింది. మనం నిలబడుకున్నటువంటి ఈ బ్రిడ్జికి కనీసం ఆ పక్క ఈ పక్క దారి 5 సంవత్సరాల్లో వేయలేకపోయారు. కనీసం ఒక దారి కూడా ఏర్పాటు చేయలేని వీళ్ళు ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా అభివృద్ధి చేశారో మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అభివృద్ధి చేయకపోతే పర్వాలేదు, నేను ఆ రోజు నుంచి చెప్పాను. వ్యవస్థలు చిన్నాభిన్నం అయిపోయినాయి, భ్రష్టు పట్టిపోయినాయి. ఈ వ్యవస్థల భ్రష్టు పట్టిపోయిన దానివల్ల ఎవరూ పనిచేయలేని మొరేలు లేదు, ఎవరు పనిచేసే ధ్యాస లేదు. అక్కడి నుంచి నాకు 2-3 రోజులైతే శత విధాల అడ్మినిస్ట్రేషన్ని ఫోర్స్ చేసిన మేము లాస్ట్ వేలో అనుకున్న లక్ష్యాలు